హాయ్ వెల్కమ్ టు పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దీంతో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లు అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా దృష్టి సారించారు అభ్యర్థుల ఎంపిక అనంతరం ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై కూడా కసరత్తులు ప్రారంభించారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి మొన్నటి వరకు మాజీలు మాత్రమే పార్టీ వీడుతుండేవారు ఇక ఇప్పుడు సిట్టుంగుల వంతు వచ్చింది హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఎంఐఎంలకు కంచుకోటగా ఉంది గత ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏడుగురు ఎంఐఎం ఒక బీజేపీ ఏడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేదు దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి పట్టు సాధించాలని చూస్తోంది ఈ నేపథ్యంలోనే ఓటమి తర్వాత కారు పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి దీంతో ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నుంచి రెండో పర్యాయం గెలిచిన ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం ఇందులో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో తన నివాసంలో ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించి పార్టీ మార్పు గురించి వారితో చర్చించి తనతో కలిసి రావాలని కోరినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో టచ్లోకి వెళ్లిన సదరు ఎమ్మెల్యే త్వరలోనే హస్తం గూటికి చేరుతారనే ప్రచారం నియోజకవర్గంలో మొదలైంది అయితే హస్తం పార్టీ నేతలు కూడా ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది దీంతో ఆ ఎమ్మెల్యే తన ముఖ్య అనుచరులతో రాత్రి వరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరేంత వరకు విషయం బయటకు పక్కనే వద్దని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తనతో కలిసి వచ్చేవారికి విజ్ఞప్తి చేసినట్లుగా తెలిసింది బీఆర్ఎస్లో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తున్న ఈ ప్రజాప్రతినిధి పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ లోపే పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది తాజాగా పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే బాటలోనే త్వరలోనే మరికొందరు ఉంటారనే ప్రచారం కూడా జోరందుకుంది దీంతో పార్లమెంటు ఎన్నికల్లోపు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు కనబడుతున్నాయి